पोन्नूरु गड्ड मीद तेलुगुदेशं जेंडानी पातरेसी वैएसआर कांग्रेस पार्टी जेंडानी रेपरेपलाडिंचिन ना अन्नलु तम्मुळ्ळु अक्कलु चेल्लेळ्ळु प्रति ओक्करिकि कूडा पेरु पेरुन नमस्कारं तेलुपुकुंटा उन्नानु रोसे अन्न चाला मंचिवाडु आयन गुरिंचि रेंडु निमिषाल तर्वात चेप्ता పోయిన నెల 26వ తారీఖు నుంచి సామాజిక సాధికార యాత్ర మూడు ప్రాంతాల్లో మూడు బస్సులకి మూడు రథాలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలైన మన అన్నదమ్ములు అందరం కూడా ఒక పార్టీ మీదకి వచ్చి తిరుగుతూ ఉంటే జగనన్న రాలా జగనన్న రాకుండానే జగనన్న కటౌట్ పెట్టి చూపిస్తేనే ఇన్ని వేల మంది తండోపతండాలుగా వస్తా ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తా ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క తాటి మీదకి వస్తే సైకిల్ ఏమో తుప్పుబడిపోయింది, గ్లాస్ ఏమో పగిలిపోయింది, చంద్రబాబు ఎక్కడున్నాడో తెలియదు, వాళ్ళ పిల్లోడు ఎక్కడున్నాడో తెలియదు, పావలా కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియదు. 26వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖు ఈ రోజున అసలు ప్రతిపక్షం ఉందా? ఉందా? చంద్రబాబు ఏమో పోరెక్కాడు, బొక్కలోకి వెళ్ళాడు, అట్నుంచి సరాసరి హైదరాబాద్ పోయాడు, వాళ్ళ పిల్లోడు ఎడిపారిపోయాడో తెలియదు, ఈ పవన్ కళ్యాణ్ చూస్తే ఎక్కడున్నాడో తెలీదు. ఈరోజు 26వ తారీఖు నుంచి ఇదే వేదికల మీద నేను కానీ మా అనిల్ కానీ మేమందరం కూడా మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుంటే మన జగనన్న లాగా సామాజిక న్యాయాన్ని సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు చెప్తా ఉన్నాం ధైర్యంగా, చంద్రబాబు మేము 26వ తారీఖు నుంచి మాట్లాడుతూ ఉన్నామే, ఒక్కడన్నా సరే సామాజిక న్యాయం గురించి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఎవడైనా ముందుకొచ్చి మాట్లాడతాడంటే పారిపోయారు. ఎరా బాబు, ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, సగర్వంగా చెప్తా ఉన్నాం, 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు రాజ్యసభ స్థానాలు నలుగురికి రాజ్యసభ మెట్లెక్కించింది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒకనొక రోజుల్లో వాటు నంబర్ కావాలంటే చౌదరి గారి దగ్గరికి వెళ్ళాలా, రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలా, నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా? ఈరోజు వాటు నంబర్ కాదు, రాజ్యసభ మెట్లెక్కించాలంటే మన జగనన్న మాత్రమే. ఇది నిజం, ఇది నిజం, ఇది సామాజిక ధర్మం. స్పీకర్ స్థానం, చైర్మన్ స్థానం, శాసన మండలి చైర్మన్ స్థానం, శాసన మండలి వైస్ చైర్మన్ స్థానం మైనార్టీ మహిళ. ఈరోజు ఇంతమందిని గౌరవిస్తూ ఇంతమందికి పదవులు ఇస్తూ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్న జగనన్న, జగనన్న రాకుండానే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కాపులు అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క చోటకి చేరి ఈరోజు పొన్నూరు పట్నంలో సామాజిక న్యాయం, 25 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని పీకి పారేసిన గనుడు మన రోసే అన్న. మరలా చెప్తా ఉన్నాం, పొన్నూరులో మన రోసే అన్న మరలా 25,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. నిన్న చూశా, నిన్న చంద్రబాబుకి
చంద్రబాబు పాలేరు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ చెంచ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఎవరో తెలుసా, పవన్ కళ్యాణ్ చెంచా నాదేండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి విద్యా వ్యవస్థ మీదంట ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు తెలుసా, విద్యా కానుక కిట్ ఇవ్వడం తప్పంట. ఒకసారి ఆ కిట్ ఇవ్వయా, ఎరా బాబు నాదేండ్ల మనోహర్ చెంచాని చెప్తా ఉన్నా, ఈ విద్యా కానుక కిట్ ఇవ్వడం తప్ప. మా బీసీల పిల్లలు, మా ఎస్సీల పిల్లలు, మా ఎస్టీల పిల్లలు, మా మైనార్టీల పిల్లలు, మా కాపు అక్క చెల్లెమ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే తల ఎత్తుకొని తిరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా స్కూల్ బ్యాగు తీసుకొని మూడు జతల బట్టలు తీసుకొని షూ వేసుకొని అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి పెత్తందారులకి డీటుగా మన పిల్లలు చదువుకోవటం తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నా నాదేండ్ల మనోహర్. ఎరా బాబు, ఏం పాపం చేసామరా మేము, ఏం పాపం చేసామరా, మేము చదువుకోకూడదా, మా అన్న మా జగనన్న మా పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇవ్వకూడదా, పుస్తకాలు ఇవ్వకూడదా, ఇంగ్లీష్ నేర్పించకూడదా? ఇంత దుర్మార్గులరా మీరు, కక్ష కట్టారు పేదల మీద, కక్ష కట్టారు. మీ పిల్లలైతే అమెరికాలో చదువుకోవచ్చు, మీ పిల్లలైతే కెనడాలో చదువుకోవచ్చు, మీ పిల్లలైతే బ్రిటన్లో చదువుకోవచ్చు, మా పిల్లల్ని జగనన్న ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే మీకెందుకు రా కడుపు మంట. ఒకటే చెప్తా ఉన్నాం, ఎంతమంది వచ్చినా పొత్తులు పెట్టుకున్నా పొర్లాడినా మనమందరం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణ పేదల మొత్తం కూడా ఒక్క తాటి మీదకు వస్తున్నాం. వచ్చాం 175 స్థానాలకి, 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాన్ గుర్తు రెప్రెప్రబడుతుంది. పొన్నూరులో రోసేన్న బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఎవడు అడ్డొచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా రోసేన్న విజయాన్ని ఎవడెవడో ఆపలేడు అని చెప్పేసి చెప్తూ ఇంతమంది వచ్చి బ్రహ్మాండమైన ర్యాలీ ఇచ్చి బస్సు యాత్రకి సహకరించిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోదమ సింహాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.